సో బిగ్ బాస్ హౌస్లో నాగార్జున అప్పుడప్పుడు ని మందలిస్తూ ఉంటాడు ఎందుకంత పొగరు లేకపోతే ఈ మాట మాట్లాడుకుండా కాదు అన్నప్పుడు మీరు ఏమైనా బాధపడిన సందర్భం ఏం లేదు మంచి అంటే ఆ ఇంటి వల్ల ఈ కన్ చేంజ్ ది యాటిట్యూడ్ కొంచెం ముందుకెళ్ళేదానికి మంచి సజెషన్స్ ఇచ్చినప్పుడు వాడు వాడు కూడా ఆట గురించి వెళ్ళినప్పుడు మేము అనుకుంటాం మనసులో నాగార్జున గారు చెప్పే విధంలో అఖిల్ బాగా అబ్జర్వ్ చేస్తాడు అది నెక్స్ట్ టైం గేమ్లో అది పెడతాడు ఎఫెక్ట్ పెడతాడు దాంట్లో అది బాగా అనిపిస్తుంది ఆయన చెప్పడం వల్ల కూడా గేమ్ మంచిగా ఆడుతున్నాడు అంటే చాలా ఎమోషనల్ గా ఏడ్ చేసాడు సాటర్డేను సండేను ఎందుకలా ఎందుకంత చాలా మిస్ అవుతున్నాడు అని అట్లాని చాలా ఎందుకో టెన్షన్ అయిపోయాడు అది చాలా అంటే కంటిన్యూ థర్టీ డేస్ వన్ మంత్ ఉన్నాడు అనుకుంటా అప్పుడు పెట్టారు లోపల చాలా ఏడ్చేసరికి మేము కూడా అసలు అది అంతా అయిపోయిన తర్వాత అది చూపించారు అఖిల్ ఆ రూమ్లో ఏడవటము అంటే అది ద డే వాజ్ మై రిటైర్మెంట్ డే సో ఆ రోజు వాడికి అది ఫీల్ అయ్యడం ఏమో మమ్మీ ఇంకా రిటైర్ అయిపోతే ఇంట్లో అంటే నేను ఎట్లా అంటే వాడు మైండ్లో నా నా ఒక ఫీలింగ్స్ ఉంది వాడిలో ఏంటంటే కష్టపడి మేము వచ్చాము అంటే మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాబట్టి మేము చాలా కష్టపడ్డాము ఆ కష్టపడిందంతా నా రూట్లోనే నేను చెప్పినట్టు వాడు ఎవ్వరు లేకుండా నేను స్వయంగా కష్టపడి వచ్చాను సేమ్ నీదే నేను ఫాలో చేస్తున్నాను మమ్మీ అని చెప్పి ఏడ్చేసరికి చాలా బాధపడ్డాం మేము ఆ రోజు లవ్ మ్యారేజ్ ఏజ్ నేను గురించి మాట్లాడట్లేదని మీరు నేను ఏమంటున్నా మోనల్ గురించి అనుకుంటున్నారు నార్మల్గా అడిగాను లవ్ మ్యారేజ్ ఓకేనా అని ఇప్పుడు ఇంత పెద్ద ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు అఖిల మాటని మనం కూడా వినవలసి వస్తుంది ఒక్కొక్క టైంలో ఎందుకంటే వాడు మనసులో ఏది ఉందో ఫార్డ్ మాట్లాడతాడు పేరెంట్స్ని బాగా చూసుకుంటాడు వైఫ్ని కూడా అట్లనే చూసుకుంటాడేమో కానీ అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏం అనిపించదు తర్వాత అనిపిస్తుంది